మెదక్ మండలం కాజిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో గల రైతులతో ఏవో ప్రవీణ్ కుమార్ యాసంగి పంటల్లో ఏ పంటలు వేయాలనేది కాజిపల్లి రైతులతో అవగాహన సదస్సు ఏర్పాటు చేయడం జరిగింది. రైతులకు ఇబ్బంది కలగకుండా సబ్సిడీ అందిస్తారని, సోలార్ కూడా సబ్సిడీపై అందజేస్తామని తెలియజేశారు. एन वेल रूपये बाक्स वाले एन वेल रूपये वाल मत पापन आक्स में वाटे तेल पे पेटे अगर ज्यादा वेको रेस्ट रैत कल कटे पाकोवाले ऊर्जा कटले बैठक मैं कंपनी पड़ते डेबई वेल कोटेशन अट का ऊर्जा कटे पाकोवाले वाइट देखो ఐకిప్ సెంటర్ ఉండదు కాబట్టి గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ పని కొనుగోలు చేయడం లేదు కాబట్టి రైతులందరూ కూడా వీలైనంత వరకు ఆరితేరి పడ్డ వైపు దృష్టి మళ్లించాల్సి ఉందిగా గవర్నమెంట్ మేము గ్రామాల్లో మీటింగ్ పెట్టి చెప్తున్నాము. ఈ సందర్భంగా రైతులు విజ్ఞప్తి ఏంటంటే సాధ్యమైనంత వరకు ఆరితేరి పంటలు వేసుకోవడం వల్ల ఆరితేరి పంటలకి రేటు దక్కుతుంది కాబట్టి ఈ ఆరితేరి పంటలు వేసుకున్న లాభదాయకంగా ఉంటాయని చెప్తున్నాము. అలాగే వీటికి అవసరమైన సీడ్ మొత్తం మేము తెప్పించి పెట్టాము. ఇప్పుడు ప్రజెంట్గా పిఎస్ఎస్ మెదక్ నందు ప్లస్ డీలర్ దగ్గర సీడ్ అవైలబిలిటీ ఉన్నది. కావలసిన వచ్చి తీసుకోవాల్సింది చెప్తున్నాము. అలాగే ఏ పంట వేసినా సరే కంపల్సరిగా వ్యవసాయ విస్తరణ అధికారి వద్ద నమోదు ఈ పంట నమోదు చేసుకోవాల్సిందిగా రైతులను కోరడం జరుగుతుంది. అందుబాటులో మొత్తం ఉన్నాయి సార్ రైతులకు జొన్న రకాలు ఇవన్నీ కూడా మీకు సొసైటీలో అందుబాటులోకి తెచ్చడం జరిగింది. రైతులందరూ దానికి నానబెట్టి మళ్ళా పట్టి అన్నట్టు కదా సార్ ఏది విత్తనాలు పల్లి 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 నానబెట్టి అవసరం లేదు దానికి పల్లికాయ పల్లికాయ మన దగ్గర ఉన్న వెరైటీ రెండు రకాలు వచ్చినాయి. K6 వెరైటీ వచ్చింది, అలాగే లేపాక్షి వెరైటీ వచ్చింది. ప్రస్తుతం లేపాక్షి వెరైటీకి బాగా డిమాండ్ ఉంది. దీనికి కిలో విత్తనము ఎకరానికి 30 కిలోల విత్తనం పడుతుంది కాబట్టి తక్కువ విత్తనము పడుతుంది. అట్లాగే దిగుబడి 30 క్వింటల్ దాకా వచ్చే ఆస్కారం ఉంది కాబట్టి అధిక రేటు మార్కెట్లో అది 12,000 క్వింటల్ వరకు పోయే ఛాన్స్ ఉంది కాబట్టి కిలో రేటు రైతులకి 120 రూపాయలు కిలో. టైమింగ్ డిసెంబర్ 16 చివరి వరకు లేపాక్షి వెరైటీ వేసుకోవచ్చు. జనవరిలో నడుస్తా అంటే దిగుబడి తగ్గుతుంటది, రోగాలు వస్తుంది. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు BCN తెలుగు న్యూస్.